ఫ్రెండ్స్, మీరు కనుక 3000 రూపాయలు ఒక మంచి టీడబ్ల్యూఎస్ పట్టుకున్నారంటే పర్ఫెక్ట్ ప్లేస్కి అయితే వచ్చారు. మేము అన్నిటి తరోగా టెస్ట్ చేసాం, బెస్ట్ ర్యాంకుడ్ బెస్ట్ బ్రాండ్స్ నుంచి ఉన్న వాటిని అన్నింటిని తెప్పించి తరోగా పర్సన్ బై పర్సన్ 3 మెంబర్స్ టెస్ట్ చేశాక మేము ముందుకైతే వీడియో అయితే తీసుకొస్తున్నాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, దాని వల్ల మీకు ఒక క్లియర్ క్లారిటీ వస్తుంది. సో ఖచ్చితంగా మీరు పెట్టే 2500 కానీ 3000 కానీ మంచి టీడబ్ల్యూఎస్ బర్డ్స్ అయితే పర్చేస్ చేస్తారు. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఒకవేళ మీరు కొంటే మాత్రం ఈ వీడియో చూసాక నేను చెప్పింది రిఫ్లెక్ట్ అయిందో లేదో చూసి కింద కామెంట్ అయితే చేయండి. సో ఫస్ట్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలి మీకు ఒక విషయం. ఫస్ట్లీ నా దృష్టిలో టీడబ్ల్యూఎస్ బర్డ్స్ అంటే మెయిన్ ఆడియో క్వాలిటీ ఇంపార్టెంట్, ఆ తర్వాతకి అది ఏఎన్సీ అయినా ఫీచర్స్ అయినా ఏదైనా సరే సెకండ్. ఒకవేళ ఆడియో క్వాలిటీ బాగలేకపోతే మాత్రం నా దృష్టిలో అది లాస్ట్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. ఆడియో క్వాలిటీ బాగుంటేనే ముందుకుంటుంది. రిమైనింగ్ ఫీచర్స్ మీకు ఏది అవసరమో, మీరు ఆడియో క్వాలిటీ కాంప్రమైజ్ అవుతారనుకుంటే మీరు మీకు నచ్చింది తీసుకోవచ్చు. బట్ నా తరీకా ముందు చెప్పడం నాకు మంచిది, ఎందుకంటే కొన్ని ఫీచర్స్ ఇందులో ఎక్కువ ఉన్నాయి కదా. అంటే ఫీచర్స్ ఉంటే సరిపోదు, ఆడియో అనేది ద ఫస్ట్ ప్రయారిటీ. ఒకవేళ మీరు టీడబ్ల్యూఎస్ బర్డ్స్ పర్చేజ్ చేయాలంటే ఫస్ట్ ప్రయారిటీ ఏంటి, సెకండ్ ప్రయారిటీ ఏంటి, థర్డ్ ప్రయారిటీ ఏంటి, ఈ 3 ప్రయారిటీలు కింద కామెంట్లో కొంచెం ఓపిక చేసుకొని ఒక కామెంట్ వేసేయండి. నాకు కూడా తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. సో ఫస్ట్లీ మనం మన దగ్గర ఉన్న టాప్ 4 అయితే ఉన్నాయి. సో ఇవేంటి అనేది అయితే చెప్పను, టైం వేస్ట్ అండ్ మీకు కూడా ఇంట్రెస్ట్ అయితే పోతుంది. సో ఫస్ట్లీ మనం నెంబర్ 4th ర్యాంక్లో వచ్చేసి మనకి రెడ్మీ బర్డ్స్ 5 అనమాట. ఇది వచ్చేసి మనకి వెరీ రీసెంట్లీ లాంచ్. దీని ప్రైస్ అనేది 2699 రూపాయలు, 2700 రూపాయలకి అయితే వస్తుంది. దీన్ని మనం పర్చేస్ చేయొచ్చా అంటే మాత్రం ఫస్ట్లీ దీని యొక్క డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం చాలా కంఫర్ట్గా ఉంటుంది, చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు, సన్నగా ఉంటుంది, జేబులో పెట్టుకుని ఆరామ్సే మీరు ఎటువంటి అటు వెళ్ళొచ్చు, ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. అండ్ యాజ్ వెల్ యాజ్ బర్డ్స్ డిజైన్ కూడా బాగానే ఉంది. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ కొంచెం కాంప్రమైజ్ అయితే అయ్యారు. బిల్డ్ క్వాలిటీ నాకు అంత ప్రాపర్గా అయితే అనిపించేది, బర్డ్స్ క్వాలిటీ బాగుంది, కేస్ క్వాలిటీ అయితే కొంచెం చీప్గా అయితే అనిపించింది. సో టాప్ కేస్ అయితే ఉందో ఎక్కువగా మీకు స్క్రాచెస్ అట్రాక్ట్ చేస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ కొంచెం చీప్గా అయితే అనిపించింది. అండ్ ఇక ఫిట్ విషయానికి వస్తే మాత్రం ఎటువంటి ఇష్యూ లేదు, ఆరామ్సే మీరు చెవులో పెట్టుకున్నప్పుడు ఫిట్ అనేది కూడా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఇక ఏఎన్సీ విషయానికి వస్తే మాత్రం ఏఎన్సీ అనేది ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పే అన్నింటిలో కల్లా నెంబర్ 4th ర్యాంక్లో ఉన్నా సరే బెస్ట్ ఏఎన్సీ మాత్రం మీకు ఈ బర్డ్స్లో మాత్రమే ఉంటుంది. ఎక్సలెంట్ ఏఎన్సీ అయితే మనకి అండర్ 3000 రూపీస్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్సలెంట్ అంటే డోంట్ థింక్ అబౌట్ లైక్ ఫ్లాగ్షిప్, అంటే మీరు ట్రాఫిక్లోకి వెళ్ళి మొత్తం ట్రాఫిక్ నాయిస్ కట్ అయిపోవాలి, క్రౌడ్ ఏరియాలో కట్ అయిపోవాలి, అలా అవదండి. ఇంట్లో కూర్చొని ఏసీ సౌండ్లు, ఫ్యాన్ సౌండ్లు ఇట్లాంటివి అయితే మీకు ఆరామ్సే పోతాయి. కానీ ఫ్యాన్ సౌండ్ కూడా 5 స్పీడ్లో పెట్టుకుంటే మీకు కొంచెం అయితే వినిపిస్తుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి మళ్ళీ అంత తిట్టకండి. సో ఇక ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ట్రబుల్స్ అనేవి కొంచెం ఎక్కువగా అయితే, ఓవరాల్ ఆడియో క్వాలిటీ అయితే బాగుంటుంది మీకు, ఎక్కడ పెద్ద మేజర్ ఇష్యూ అయితే ఉండదు. కానీ బట్ ట్రబుల్స్ కూడా చాలా ఎక్కువగా అయితే ఉంటాయి, కొంచెం అవి వినడానికి బాగానే ఉన్నాయి, పెద్ద మేజర్ ఇష్యూ కాదు. బట్ ఎప్పుడైతే వాల్యూమ్ అనేది 60% కంటే పెంచి పైకి వెళ్తామో ఆ ట్రబుల్స్ అనేవి ఇరిటేట్ చేస్తున్నాయి. అంటే అనే సౌండ్లు కానీ, ఇట్స్ అనే సౌండ్లు కానీ, సాంగ్స్ కొంచెం ట్రబుల్స్ వచ్చే సౌండ్స్ ఉంటాయి చూసావా, ఇందులో ఉన్న హై ట్రబుల్స్ వల్ల ఓవర్ 60%, నేను 80% పెట్టుకొని విన్నాను, ఇరిటేటింగ్ అనిపిస్తుంది చెవులు ఆ సౌండ్స్ అనేవి. సో బిలో 60% పెట్టుకుంటారు, మీరు మెలోడీ సాంగ్స్ వింటారని కూడా మాత్రం ఖచ్చితంగా మీరు వీటిని కన్సిడర్ చేయొచ్చు. ఎక్సలెంట్ ఆడియో క్వాలిటీ ఉంటుంది, సౌండ్ స్టేజ్ కూడా బెటర్గా ఉంటుంది అండ్ బాగానే ఉంటుంది. ఇంకో థింగ్ వచ్చేసి మీకు ఇందులో బేస్ అనేది ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు. బేస్ అనేది అంత గొప్పగా లేదు, ఉంది బేస్ బట్ నాట్ దట్ గ్రేట్, వేరే కాంపిటీటర్స్తో పోలిస్తే మాత్రం అంత గొప్ప బేస్ అయితే కాదు. సో అదైతే గుర్తుపెట్టుకోండి. మీరు మెలోడీస్ వింటారు 50% తక్కువలో వాల్యూమ్ వింటారంటే మాత్రం స్టిల్ దీస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్ విత్ గ్రేట్ ఏఎన్సీ అండ్ మంచి డిజైన్ తోటి దీన్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇందులో ఇన్ ఇయర్ డిటెక్షన్ ఫీచర్ కూడా ఉంటుంది, జస్ట్ ఇలా పెట్టుకుని ఇలా ఓపెన్ చేశారనుకోండి మీకు సాంగ్ పాస్ అవుతుంది, పెట్టుకోగానే ప్లే అవుతూ ఉంటుంది. అండ్ డ్యూయల్ డివైస్ పేరింగ్ ఉంటుంది, ఎట్ ఏ టైమ్ 2 డివైజెస్కి మీరు కనెక్ట్ చేశారనుకోండి, ఒక డివైజ్లో సాంగ్స్ ఏంటంటే ఇంకో డివైజ్కి ఫోన్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా దానికి స్విచ్ అయిపోతుంది. ఇట్లాంటి ఫీచర్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు మీకు 38 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అండ్ దాంతోపాటు మీకు ఇది ఏమంటారు బ్లూటూత్ 5.3తో అయితే వస్తుంది. సో ఇది 4th ర్యాంక్. అండ్ 3rd ర్యాంక్ వచ్చేసి మనకి సిఎంఎఫ్ బర్డ్స్ ప్రో అనమాట. సో దీని గురించి చాలామంది అడిగారు 5000 వీడియోలో, 5000 వీడియో కూడా చేశాం కదా, చూడకపోతే అది కూడా చూడండి, అక్కడ 5K ఏది బెస్ట్ అనేది అయితే చెప్పాము అన్ని టెస్ట్ చేసి. సో దీని గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ డిజైన్ నాకు నచ్చలేదు, ఎందుకంటే యూజువల్గా చాలామంది పాకెట్లో క్యారీ చేసుకుంటారు, ఇదేదో సర్కిల్ లాగా ఇచ్చి టీడబ్ల్యూఎస్ బర్డ్స్ లాగా నాకు ఏ యాంగిల్ లేదు. అండ్ ఈ ఎడ్జెస్ కూడా కొంచెం స్మూత్గా ఇస్తే బాగుండేది, ఇట్లా హార్ష్గా ఇవ్వడం వల్ల ఎక్కడ పెట్టినా ఇబ్బంది, కొంచెం పట్టుకోవడానికి కంఫర్ట్ లేదు. సో డిజైన్ పరంగా మాత్రం నాకు అంత గొప్పగా నచ్చలేదు కేసు, బట్ బర్డ్స్ డిజైన్ మాత్రం చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ విషయంలో మాత్రం పర్లేదు, గుడ్ క్వాలిటీ అయితే యూజ్ చేశారు, బిల్డ్ క్వాలిటీ నాకు మేజర్ ఇష్యూ లేదు. అండ్ ఫిట్ కూడా మీకు బర్డ్స్ ఫిట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, బర్డ్స్ ఫిట్లో కూడా నేను ఎక్కడ మేజర్ ఇష్యూ అయితే అబ్జర్వ్ అయితే చేయలేదు. అండ్ ఆ తర్వాత ఏఎన్సీ విషయానికి వస్తే మాత్రం ఏఎన్సీ అనేది కూడా బాగానే పనిచేస్తుంది మీకు చెప్పాను కదా. సో వీటంత బెటర్గా రాదు, రెడ్మీ అంత బెటర్గా రాదు, కానీ బట్ సంవాట్ మీకు ఏఎన్సీ కూడా బాగానే ఉంది. ఏమంటారు ఏఎన్సీ వైజ్గా చెప్పాలంటే టాప్ 4లో ఇది
థర్డ్ ర్యాంక్లో ఉంటుందన్నమాట. సో అదైతే చెప్పగలను అంత గొప్ప ఏఎన్సీ అయితే మనకు ఉండదు. ఇక మెయిన్గా ఆడియో క్వాలిటీషన్కి వస్తే మాత్రం ట్రబుల్స్ అనమాట. ట్రబుల్స్ అనేవి ట్రబుల్స్ అనేవి డామినేటింగ్గా ఉంటాయి అన్నమాట. చాలా అంటే చాలా డామినేటింగ్గా ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే బేస్ తక్కువ అనిపిస్తుంది, ల్యాక్ ఆఫ్ బేస్ అయితే ఉంటుంది, చాలా తక్కువ బేస్ ఉంటుంది. రెడ్మీ కంటే చాలా తక్కువగా ఉంటుంది. రెడ్మీలో పర్లేదు, బాగానే ఉంటుంది, ఉండాల్సినంత లేదు, ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు. బట్ ఇందులో మాత్రం చాలా తక్కువ బేస్ అయితే ఉంది, దానివల్ల పెద్ద ఎఫెక్ట్ అయితే లేదు సౌండ్ క్వాలిటీ. అండ్ బేస్ మోడ్ అయితే ఉంటుంది, బేస్ మోడ్ పెట్టామనుకోండి ఆ బేస్ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో ఈ బడ్స్ అనేది అంత సాలిడ్గా లేదు, అంత పంచీర్గా రియలిస్టిక్గా లేదు, కొంచెం ఏదో ఆర్టిఫిషియల్ బేస్ లాగైతే అనిపిస్తుంది. బట్ సౌండ్ స్టేజ్ మాత్రం ఇందులో బ్యాలెన్స్డ్ మోడ్ ఉంటుంది. బ్యాలెన్స్డ్ మోడ్ పెట్టుకుంటే మీకు సౌండ్ స్టేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సౌండ్ స్టేజ్ అంటే మీకు తెలిసిందే కదా, ఏ ఏరియాలో రావాల్సిన సౌండ్ ఆ ఏరియాలో వస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరు ఉంటుంది. వోకల్లు హైసు మిడ్సు ఇవన్నీ మిక్స్ అవ్వకుండా ఆ సౌండ్ స్టేజ్ ఎప్పుడైతే పెద్దగా ఉంటుందో ఆడియో క్వాలిటీ అనేది అంత బాగుంటుంది. బ్యాలెన్స్డ్ మోడ్లో సౌండ్ స్టేజ్ బాగుంది. స్టిల్ నేను ఇక్కడ చెప్పేది ఒకటే, మీరు ట్రబుల్స్ మీకు ఎక్కువగా ఇష్టం మెలోడీస్ వింటారనుకుంటే స్టిల్ దీనికైతే వెళ్ళండి. అదర్వైజ్ బేస్ లవర్స్ ఏ కాస్త బేస్ కావాలనుకున్నా దీన్ని కూడా మీరు స్కిప్ చేయొచ్చు. ఈ రెండు అంత థంపింగ్ బేస్ అయితే మీకు ప్రొవైడ్ అయితే చేయట్లేదు. అండ్ ఇక సెకండ్ ర్యాంక్ ఇందులో కూడా మీకు చెప్పడం మర్చిపోయాను, ఇందులో కూడా ఇనియర్ డిటెక్షన్ అయితే చూడడానికి ఉంటుంది. 39 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది, బ్లూటూత్ 5.3తో వస్తుంది, IP54 రేటింగ్తో వస్తుంది అన్నమాట ఇది. సో ఖచ్చితంగా అదైతే చూసుకోండి. దీని ప్రైస్ అనేది 2,500 రూపాయలకి అయితే వస్తుంది. సో నన్ను అడిగితే కొంచెం ఎక్కువ వేసుకొని ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పే రెండిట్లో ఏదైనా పర్చేస్ చేయొచ్చు. నెంబర్ 2 కాదు నెంబర్ 1, ఈ రెండు నెంబర్ 1నే మీకు అది సెట్ అవుతుంది, మీరు తీసుకోండి. సో ఫస్ట్లీ మనం రియల్మీ బడ్స్ Air 5. సో నా దృష్టిలో నాకు ఇది సెకండ్ ర్యాంక్, ఎందుకంటే కొంచెం చిన్న, దీనికంటే కొంచెం ఆడియో క్వాలిటీలో కొంచెం వెనకబడి ఉంటుంది అనేది తప్పితే అంతకు మించి ఏం లేదు. ఇది వచ్చేసి మనకి మెయిన్గా డిజైన్ చాలా మంచి డిజైన్తో వస్తుంది, ఈజీగా ఎట్టంటే క్యారీ చేసుకోవచ్చు. ఒక గుడ్డిని సతకబెట్టి ఇట్లా సతకొడితే ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది, ఈజీగా పాకెట్లో కానీ యాడికి క్యారీ చేయొచ్చు. బడ్స్ డిజైన్ కూడా బాగుంది, బిల్డ్ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వలేదు, మంచి బిల్డ్ క్వాలిటీతో తీసుకొస్తున్నారు. అండ్ అలానే ఫిట్ కూడా మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది, ఇయర్లో పెట్టుకున్నప్పుడు ఎటువంటి ఇష్యూ లేదు. అండ్ ఏఎన్సీ విషయానికి వస్తే మాత్రం ఎక్సలెంట్ ఏఎన్సీ, అంటే ఏదైతే రెడ్మీ బడ్స్ ఎక్సలెంట్ టోప్ అని చెప్పానో దానికంటే ఒక 5% లెస్సర్గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ మీకు బెటర్గా ఉంటుంది, అంటే ఫ్యాన్ స్పీడ్ 5లో పెడితే ఏదో మినిమల్గా వినిపిస్తుంది, ఏసీ నాయిస్ అయితే పూర్తి కట్ చేస్తుంది, ఎక్సలెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది. అండ్ ఇక ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం దీంట్లో ట్రబుల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి, బట్ కాకపోతే బాగున్నాయి. ఇప్పుడు ఇందులో ట్రబుల్స్ ఉన్నాయి, ఎక్కువ వాల్యూమ్ పెట్టినప్పుడు ఆ ట్రబుల్స్ అనేవి ఇరిటేట్ చేస్తున్నాయి, ఇట్స్ అనే సౌండ్లు అట్లాంటి సౌండ్లు. ఇందులో కూడా ట్రబుల్స్ ఎక్కువగా ఉన్నాయి, ఏది బేస్ని డామినేట్ చేసే అంత ఉంది, బేస్ అనేది అసలు లేకపోవడం వల్ల ఎక్కువ డామినేట్ అనిపిస్తుంది. ఇందులో ట్రబుల్స్ ఎక్కువగా ఉన్నాయి వీటిలాగానే, బట్ మంచి ట్రబుల్స్ అయితే ఉన్నాయి. స్టిల్ ఒకవేళ మీరు ఎక్కువ గంటలు వింటారు, 3-4 గంటలు వినే వాళ్ళనుకోండి, అప్పుడు ఈ ఎంత బాగున్న ట్రబుల్స్ ఇరిటేట్ అయితే చేస్తాయి. అంతసేపు అయితే మీరు ఈ బడ్స్ పెట్టుకుని అయితే వినలేరు, అంటే సాంగ్స్ కంటిన్యూస్గా 3-4 అవర్స్ అయితే వినలేరు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ట్రబుల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి బేసిక్గా ఇయర్ అనేది ఇరిటేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక బేస్ విషయానికి వస్తే మాత్రం వెరీ గుడ్ బేస్, బేస్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, మంచి క్వాలిటీ బేస్ అయితే ఇచ్చారు, వెరీ గుడ్ బేస్ అయితే ఇచ్చారు. సౌండ్ స్టేజ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు అన్నిట్లో కల్లా బెస్ట్ సౌండ్ స్టేజ్ మీకు ఇందులో ఉంటుంది, అంటే ఎక్కడ ఇన్స్ట్రుమెంట్ అక్కడ, ఎక్కడ సౌండ్ అక్కడ, వోకల్కి మిక్స్ అవ్వకుండా మంచి క్వాలిటీ ఆడియో అయితే మీకు ఇది ప్రొవైడ్ చేస్తూ ఉంటుందన్నమాట, అదైతే చూసుకోండి. అండ్ ఇందులో కూడా మనకి నియర్ డిటెక్షన్ అయితే ఉంటుంది, 38 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది, అండ్ బ్లూటూత్ 5.3తో వస్తుంది, IPX5 రేటింగ్తో వస్తుంది. సో డస్ట్ రెసిస్టెంట్ కూడా ఇస్తే బాగుంటుంది. ఇది మనకి 3,000 రూపాయలకి అయితే వస్తుంది, 3,000 రూపాయలకి ఖచ్చితంగా దీన్ని మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ ఇక నా రికమెండేషన్ ఒకవేళ నేను పర్చేస్ చేయాలంటే ఇది పర్చేస్ చేయాలి అని అయితే చెప్తాను. ఎందుకంటే ఫస్ట్లీ ఇది OnePlus Nord Buds 2, ఇది వచ్చేసి మనకి 3,000 రూపాయలకి ఉంది. ఇది కూడా డిజైన్ విషయానికి వస్తే మాత్రం నాకు కొంచెం అంత గొప్పగా నచ్చలేదు. రెడ్మీ బడ్స్లో ఏదైతే మనకి CMF బడ్స్ ఉందో అంత సైజ్ అయితే ఉంటుంది, బట్ కాకపోతే ఎడ్జెస్ అనేది కరువు ఇవ్వడం వల్ల పాకెట్లో పెట్టడం తీయడం చాలా ఈజీగా ఉంటుంది. పెట్టుకున్నప్పుడు కూడా మరీ వీటంతా అగ్లీగా అయితే అనిపించదు అనమాట. బట్ స్టిల్ కొంచెం పెద్ద కేసు అయితే ఇచ్చారు, సో అదైతే చూసుకోండి. బట్ బడ్స్ డిజైన్ మాత్రం ఎక్సలెంట్, అంటే చాలా యూనిక్గా ఉంటుంది, చెవులు పెట్టుకున్నప్పుడు కంఫర్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఏదైతే బడ్స్ డిజైన్లు ఇక్కడ ఈ సర్కిల్ ఇచ్చారో ఇది టచ్ ఏరియా అనమాట, ఈజీగా టచ్ ఏరియాని సెన్స్ చేయగలవు. వీటన్నిటిలో దేన్ని కూడా కంట్రోల్స్ అంత ఈజీగా మనం రీచ్ అవ్వలేము, బట్ ఇందులో చాలా ఈజీగా కంట్రోల్స్ అయితే రీచ్ అవ్వగలం, చాలా ఈజీగా యాక్సెస్ చేయగలం. అదైతే నాకు బాగా నచ్చింది, చెప్పాను కదా కంఫర్ట్ బాగానే ఉంటుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ మాత్రం సాలిడ్గా ఇచ్చారు, ఎక్సలెంట్ బిల్డ్. ఇప్పుడు ఇక్కడున్న అన్నిట్లో కల్లా ఎక్సలెంట్ బిల్డ్ మీకు నాట్ బడ్స్ 2 చూడడానికి అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటుగా మనం ఏఎన్సీ గురించి మాట్లాడుకుంటే మాత్రం యావరేజ్, అంటే ఇదేమంటారు రెడ్మీ బడ్స్ రియల్మీ బడ్స్ అంత రాదు. రెడ్మీ బడ్స్ రియల్మీ బడ్స్ మీరు ఫ్యాన్ స్పీడ్ 5లో పెట్టుకుంటే కొంచెం మీకు సౌండ్ వినిపిస్తూ ఉంటుంది, ఇది 3లో పెట్టుకుంటే కూడా అదే సౌండ్ వినిపిస్తుంది. అంటే దీంతో కంపేర్ చేసి ఇది 70% వర్క్ చేస్తుంది, ఇది మీకు
ఇదిగో ఒకవేళ మీరు ఎక్కువ క్రౌడ్ ఏరియాలో బాగా రద్దీ ఏరియాలో ట్రాఫిక్లో ఉంటారనుకుంటే మాత్రం దెన్ ఇది మీకు కొంచెం హెల్ప్ అయితే చేస్తుంది ఇవి రెండు. బట్ ఇంట్లోకి మాత్రం ఇది కూడా చాలా బెటర్గా అయితే ఉంది. ఏసీ నాయిస్ అయితే పూర్తి కట్ చేస్తుంది, ఫ్యాన్ నాయిస్ ఫైవ్లో పెడితే కొంచెం మీకు వినిపిస్తూ ఉంటుంది, అదర్వైజ్ దీని కూడా పర్లేదు. వీళ్ళు క్లైమ్ చేయడమే 25 dB అని చెప్తున్నారు. సో 25 dB వీళ్ళు క్లైమ్ చేసిన దానికంటే కూడా ఎక్కువగా పనిచేస్తుంది, అదైతే చెప్పగలను. ఎందుకంటే యూజువల్గా 25 dB నాకు ఎంత పనిచేస్తుందో నాకు తెలుసు, వీళ్ళు 50 dB చెప్పారు. దీంతో పోలిస్తే 70% పనిచేస్తుంది అంటే మాత్రం ఇది చాలా బెటర్గా అవుతుంది ఏఎన్సి. బట్ వీటితో కంపేర్ చేస్తే కొంచెం తక్కువగా ఉంటుంది. అండ్ సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ట్రబుల్స్ అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అంటే ఐ మీన్ వీటన్నింటిలో ట్రబుల్స్ మూడిట్లో ట్రబుల్స్ ఎక్కువగా ఉంటాయి, ఉండాల్సిన దానికంటే దీంట్లో బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో దాట్ మీరు ఎన్ని గంటలు విన్నా సరే మీ చెవిలో ఇరిటేటింగ్ ఫీల్ అయితే రాదు, అదొక మంచి విషయం. రెండోది వచ్చేసి బేస్, సాలిడ్ థంపింగ్ బేస్. ఏదైతే రియల్మీ బడ్స్ గుడ్ బేస్ అని చెప్పానో ఇందులో సాలిడ్ థంపింగ్ బేస్ ఉంటుంది. అంటే మీరు 100% వాల్యూమ్ పెట్టుకున్నా ఆ బేస్ అనేది వైబ్రేట్ అవుతూ ఉంటుంది, హడలెత్తుతుంది అనమాట. అట్లాంటి బేస్ ఇందులో ఉంటుంది మీకు. ఇందులో ఏంటంటే మంచి బేస్ ఉంటుంది, చాలా మంచి బేస్ ఉంటుంది, వినసొంపుగా ఉంటుంది. సో మీరు ఒకవేళ బేస్ లవర్ మంచిగా ఎక్దమ్ గుద్దాలి అంటే మాత్రం దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్, సాలిడ్ బేస్ అయితే వస్తుంది. సౌండ్ స్టేజ్ కూడా చాలా బెటర్గా ఉంటుంది, బట్ దీనికంటే కొంచెం రియల్మీ బెటర్ ఉంటుంది. బట్ దగ్గర దగ్గర కొంచెం ఒక 10-15% డిఫరెన్స్లో మీకు దీని తర్వాత ఇదే సౌండ్ స్టేజ్ బాగుంటుంది, మంచి ఇన్స్ట్రుమెంటల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు చాలా బెటర్గా అయితే వినిపిస్తుంది. అండ్ బేస్ లవర్స్కి మాత్రం ఎక్సలెంట్ చాయిస్, ఎక్కువగా సాంగ్స్ వినే వాళ్ళకి, ఎక్కువగా ఇయర్బడ్స్ పెట్టుకునే వాళ్ళకి ఇది బెస్ట్. ఎందుకంటే ఆ ట్రబుల్స్ అనేవి మిమ్మల్ని డిస్టర్బ్ చేయవు, ఎక్కువ గంటలు మీరు దీనైతే యూజ్ చేయొచ్చు. 36 hours బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది, బ్లూటూత్ 5.3తో వస్తుంది అండ్ IP55 రేటింగ్తో వస్తుంది. సో దట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. రియల్మీలో చూస్తే అది మనకు ఉండదు. అండ్ ఇన్ ఇయర్ డిటెక్షన్ కూడా మనకి ఇందులో చూడడానికి ఉండదు. ఒకవేళ మీరు ఆఫీస్లో ఉంటారు, ఊరికి ఎవడో కూడా వచ్చి మాట్లాడుతుంటారు, ఇరిటేట్ చేస్తారనుకుంటే మాత్రం జస్ట్ ఇలా ఓపెన్ చేసి మాట్లాడవచ్చు. ఈ మూడిట్లో ఇందులో మాత్రం మీరు ఇలా పాజ్ చేసుకొని మాట్లాడాలి, ఆప్షన్ ఈజ్ ఎవర్స్. ఊరికి ఎవరు బడ్స్ తీస్తారన్నా బడ్స్ పెట్టుకొని మేము మాట్లాడదాం, కంట్రోల్ ఎక్కడ నొక్కుంటాం అంటే మీ ఇష్టం అది. బట్ నేను ఉన్నది వాస్తవం చెప్పాలి కాబట్టి నేను చెప్పాను. ఫ్రెండ్స్, ఈ ఆడియో వచ్చేసి మీకు ఏదైతే 1+ Nord Buds 2 ఉందో దాని నుంచి అయితే వస్తుంది. సో ఇండోర్ కండిషన్లో మనకి ఫ్యాన్ అయితే హై స్పీడ్లో అయితే రన్ అవుతుంది. సో ఫ్యాన్ నాయిస్ పిక్ చేస్తుందా లేదా మిగతా వాటికి కూడా సేమ్ కండిషన్లో అయితే చెక్ చేస్తాం. సో ఆడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ ఆడియో వచ్చేసి మీకు రెడ్మీ బడ్స్ 5 నుంచి అయితే వస్తుంది అన్నమాట. సో మైక్ క్వాలిటీ ఎలా ఉందనేది ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఆడియో వచ్చేసి మీకు రియల్మీ బడ్స్ ఎయిర్ 5 నుంచి అయితే వస్తుంది, మైక్ క్వాలిటీ ఎలా ఉందనేది ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఆడియో వచ్చేసి మీకు నథింగ్ బడ్స్ ప్రో నుంచి అయితే వస్తుంది, మైక్ క్వాలిటీ ఎలా ఉందనేది ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. ఇవి అండర్3000లో బెస్ట్ ఆప్షన్స్ అయితే. మీరేది పర్చేస్ చేస్తారు, ఎందుకు పర్చేస్ చేస్తారు అనేది మాత్రం ఖచ్చితంగా నా కోసం ఒక కామెంట్ అయితే ఇవ్వండి. నాకు కూడా మీ నాడి తెలుసుకోవాలని అయితే ఉంటుంది. దాన్ని బట్టి కూడా నేను ఇంకా ఫ్యూచర్గా 2000 వీడియోలో ఇంకాస్త బెటర్గా టెస్ట్ చేసి చెప్తాను. 5000 వీడియో ఆల్రెడీ చేసాం, మీరు బడ్జెట్ ఇంక్రీజ్ చేసుకోగలిగితే అది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అవి ఆ వీడియో చూడండి. అండ్ ఇప్పటివరకు మన డీల్ ఛానల్లో జాయిన్ అయిపోతే మాత్రం ఫాస్ట్ ఇయర్ డీల్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇట్లాంటి TWS కానీ, వాచెస్ కానీ, స్మార్ట్ వాచెస్, టీవీ, ల్యాప్టాప్స్ ఇవన్నీ ఫ్లిప్కార్ట్, అమెజాన్లో అప్పుడప్పుడు ప్రైస్లు సడన్గా డ్రాప్ అవుతాయి. అవన్నీ మన టీమ్ వాళ్ళు చెక్ చేసి మన ప్రీమియం డిస్ప్లేలో పోస్ట్ చేస్తారు. ఇందులో ఎక్కువ తక్కువ పిచ్చి పిచ్చి డీల్స్ పెట్టాం, కేవలం 10 max లేదంటే 1 మంచి డీల్ ఉంటేనే అది కూడా పెడతాం, మిమ్మల్ని డిస్టర్బ్ చేయం. జాయిన్ అవ్వ మీరు అన్మ్యూట్ చేసుకుని ఉండండి, మీకు అసలు నోటిఫికేషన్ చెంతే ఉండదు. సాయంత్రం ఎప్పుడో ఒకసారి ఆరాంశం చూసుకోవచ్చు. ఇప్పటివరకు జాయిన్ అయిపోతే డిస్క్రిప్షన్ లింక్ కూడా తక్కువ చెక్ చేసుకోండి. వీటిలో ఏది పర్చేస్ చేయాలన్నా వీటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటే అక్కడ నుంచి చెక్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్, బాయ్, జై హింద్.